నీ మీద ఒట్టు దీనిని జొన్నలగడ్డ గారు రచించారు ఆలంబుడనే వాడికి అబద్ధాలు చెప్పటం బాగా అలవాటు అందరూ వాడి మాటలు నమ్మటం మానేసేసరికి ఒట్లు వేయటం ప్రారంభించాడు ఆ ఊళ్ళో చాలామందికి ఒట్లు హాని చేస్తాయని నమ్మకముంది ఒకరోజున ఆలంబుడు పొరిగింటికి వెళ్లేసరికి అవ్వ మనవడికి కథ చెబుతూ ఆ రామనాథం ఉత్త నేతిబీరకాయ అన్నది మనవడు నేతిబీరకాయ అంటే ఏమిటని అడిగాడు నేతిబీరకాయలో నెయ్యి ఉండనట్లే రామనాథంలో రాముడి లక్షణాలేం లేవని అవ్వ వివరించింది అప్పుడు ఆలంబుడు కలగజేసుకొని అవ్వా నిన్ననే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది నేను పెరట్లో నాలుగు నేతిబీరకాయలు కోసి తెచ్చి పిండి గిన్నెడు నెయ్యి చేశాను నువ్వేమో నేతిబీరకాయలో నెయ్యి లేదంటావేం అని అన్నాడు నీ బుద్ధే అంతా అన్నీ అబద్ధాలు లేకపోతే నేతిబీరకాయలో నెయ్యేమిటి అన్నది అవ్వ నీ మీద ఒట్టు నేను నిజం చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆలంబుడు ఆ రాత్రి అవ్వకు జ్వరం వచ్చింది అవ్వ కలవరిస్తూ ఆలంబుడు అబద్ధం చెప్పి నా మీద ఒట్టు వేశాడు అందుకే నాకీ జ్వరం అన్నది మర్నాడు అవ్వ పెద్ద కొడుకు రమణయ్య ఆలంబుడింటికి వెళ్లాడు ఆలంబుడు ఇంట్లో లేడు కాని ఆ ఇంటి అరుగు మీద మరొక ముగ్గురు ఆలంబుడి కోసం ఎదురుచూస్తున్నారు అందులో ఒకడి పేరు సోము వాడు ఆలంబుడి ఈడువాడే ఒకరోజున సోముతో తెల్లకాకులుండవని పందం కట్టాడు సోము ఉన్నాయన్నాడట అలా ఉంటే వాటిని తనే ముందు పట్టుకుంటాను అన్నాడు ఆలంబుడు ఎవరు ముందు తెల్ల కాకిని తెస్తే వారికి రెండవ వారు నూరు వరహాలివ్వాలని పందెం సోముకు రెండు రోజుల క్రితం పెరట్లో చెట్టు కింద కాకి పిల్ల ఒకటి కనిపించింది దాన్ని చూసి వాడి తాత ఇది తెల్లగా ఉంది అంటే పుట్టుకలో లోపముంది బహుశా కాలం బ్రతకదు అన్నాడు ఏమైతేనేం ఇది నాకు వంద వరహాలు సంపాదించి పెడుతుంది అంటూ సోము దాన్ని అరచేత ఉంచుకొని ఆలంబుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు ఆలంబుడు నవ్వి నీకంటే ముందే నేను తెల్లకాకుల్ని చూశాను మన ఊళ్ళోవన్నీ తెల్లకాకులే అన్నింటికి నేనే నల్లరంగు వేశాను ఇదొక్కటే నాకు దొరక్కుండా తప్పించుకుంది దీనికి రంగు వేస్తా ఇలా ఇవ్వు అన్నాడు సోము చిరాకు పడి ముందు నాకు వంద వరహాలు ఇవ్వు అన్నాడు దానికి ఆలంబుడు నీకంటే ముందు బోలెడు తెల్లకాకుల్ని కూడా నేను నిన్ను డబ్బడిగానా అని అన్నాడు అన్నీ అబద్ధాలు అన్నాడు సోము అబద్ధాలు కాదురా నీ మీద ఒట్టు అన్నాడు ఆలంబుడు సోము తిట్టుకుంటూ వెళ్ళి ఒకచోట ఊబిలో కూరుకుపోయాడు ఎవరో చూసి సమయానికి రక్షించి ఉండకపోతే వాడికా రోజుతో భూమి మీద నూకలు చెల్లేవే తన మీద అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగటానికి వచ్చాడు వాడిప్పుడు అరుగు మీది రెండో మనిషి పేరు కాముడు వాడు పేరింటమ్మ గుడి దగ్గర ఉండే సీతను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు ఆ విషయం ఆలంబుడికి చెబితే అరే దానికి చట్టి ముక్కు కదా ఏం బాగుంటుంది అన్నాడు చట్టి ముక్కే నాకిష్టం అన్నాడు కాముడు ఇది జరిగాక ఆలంబుడు సీత వద్దకు వెళ్ళి నే చెప్పానని చెప్పకు కాముడు నీది చట్టి ముక్కని అందరి దగ్గర వేలాకోళం చేస్తున్నాడు మీ నాన్న వద్ద బాగా డబ్బుందనే కానీ లేకుంటే నువ్వంటే వాడికి ఇష్టం లేదు అని చెప్పాడు సీతకు కోపం వచ్చి కాముడితో మాట్లాడటం మానేసింది సీత తండ్రి ద్వారా విషయం తెలిసి కాముడు ఆలంబుడి వద్దకు వెళ్ళాడు నువ్వే దానికి విషం నూరిపోశావు మళ్ళీ దానికి మంచి మాటలు చెప్పు అన్నాడు ఇందుకు ఆలంబుడు నాకేం తెలియదు నీ మీద ఒట్టు అన్నాడు ఆ తర్వాత కాసేపటికి కాముడికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు సీతవాడికి సపర్యలు చేసింది స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు ఇద్దరి మధ్య అరమరికలు తొలగిపోయాయి ఈరోజు కాముడు ఆలంబుణ్ణి సంజాయిషి అడగాలని వచ్చాడు ఆ ఇంటి అరుగు మీదున్న మూడో మనిషి గణపతి ఆయనకు పెద్ద మామిడి తోట ఉంది ఆ తోటలో నుంచి దొంగ ఒకడు దాదాపు వంద మామిడి కాయలు దొంగలించటం ఆలంబుడు చూశాడట ఆ దొంగ పేరు దీపయ్య అని వాడు చెప్పాడు ఈ దీపయ్య పేదరైతు నిజాయితీపరుడు కానీ గణపతి తోటలో కాయలు పోయాయి దీపయ్య ఇంట్లో ఉన్నాయి అందుకని గణపతి వాడి నుంచి కాయలు లాక్కొని బాగా దేహశుద్ధి చేయించి పంపాడు ఈలోగా గణపతి తోట కాపలావాడు భూషయ్య దీపయ్య ఇంటికి వచ్చి యజమాని చెబితే వంద కాయలు కోశాను మధ్యలో అనుకోని పని తగిలి ఆలంబుడికి చెబితే కాయల్ని నీ ఇంట్లో ఉంచమన్నాడు ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరూ లేరు తలుపులు తెరిచే ఉన్నాయి కాయల్ని నీ ఇంట్లో పెట్టి ఆలంబుడితో ఈ సంగతి చెప్పమన్నాను జరిగింది ఇదైతే నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావేమిటి అన్నాడు బాధగా వెంటనే దీపయ్య భూషయ్య గణపతి వద్దకు వెళ్ళారు ఆయన ఆలంబుడికి కబురు పెట్టాడు వాడు వచ్చి గణపతితో నీకేం పాదపగలుండి దీపయ్యను కొట్టావో నేను దీపయ్య దొంగ అని చెప్పలేదు మీ మీద ఒట్టు అన్నాడు ఆ సాయంత్రం గణపతి స్నానానికి వెళ్ళి కాలవలో సుడిగుండంలో చిక్కుకొని చావు తప్పి కన్నులొట్టపోయి ఒడ్డు చేరాడు ఇప్పుడు గణపతి ఆలంబుణ్ణి అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగాలని వచ్చాడు రమణయ్యతో కలిసి మొత్తం నలుగురు అక్కడ ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు ఎంతకూ ఆలంబుడి జాడలేదు అప్పుడు రమణయ్య మిగతా వాళ్లతో వాడిక రాడు మనం గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దామన్నాడు సరేనని నలుగురు కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్ళారు ఆ సమయానికి అక్కడ ఆ దేశపు రాజు మంత్రితో సహా వచ్చి ఉన్నాడు గ్రామ పరిపాలన ఎలా సాగుతున్నది వాళ్ళు గ్రామాధికారిని అడిగి తెలుసుకుంటున్నారు ఇంతలో అక్కడికి రమణయ్య బృందం వచ్చి చేరారు రాజు వాళ్ల గోడు విని వాడు ఆడతాడని తెలిసి వాడిని ఎందుకు దగ్గరకు రాణిస్తారు వాడి మాటలు ఎందుకు నమ్ముతారు అని ప్రశ్నించాడు దానికి గ్రామాధికారి వినయంగా ప్రభు ఇప్పుడు ఆ విషయం వద్దు అవతలి మనిషి మీద అబద్ధపు ఒట్లు వేయటం హత్యతో సమానం అందుకు తగిన శిక్ష వాడికి విధించాలి అన్నాడు వెంటనే రాజభటులు బయలుదేరి వెళ్ళి ఆలంబుణ్ణి వెతికి పట్టుకుని తీసుకువచ్చారు రాజువాణ్ణి జరిగిందానికి సంజాయిషి అడిగాడు ఆలంబుడు వెంటనే ప్రభు వీళ్ళందరూ నా మీద ఎందుకో పగబట్టారు నా గురించి అన్నీ అబద్ధాలు చెబుతున్నారు నాకేమీ తెలియదు మీ మీద ఒట్టు అన్నాడు అంతే రాజుకు కడుపులో తిప్పినట్లయింది ఆయన కోపంతో మండిపడుతూ వీడు దారుణమైన హంతకుడు వీడిని క్షమించకూడదు వెంటనే ఉరితీయండి అన్నాడు మంత్రి కలగజేసుకొని ప్రభూ వీడు హంతకుడన్న మీ అభిప్రాయంతో ఏకీభవించగలను కానీ వీడిని ఉరితీయాలన్న నిర్ణయం మాత్రం తగదు అన్నాడు హంతకుడికి ఉరిశిక్ష విధించటం తగదా ఎందుకని అన్నాడు రాజు ఆశ్చర్యంగా మంత్రి రాజును అక్కడ్నుంచి చాటుకు తీసుకువెళ్ళి ప్రభూ రాజకీయం గురించి తమకు వేరే చెప్పాలా ప్రస్తుతం పొరుగురాజు మన మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టు చారులు వార్త తెచ్చారు యుద్ధం జరిగితే జయం మనదే కానీ ఆలంబుడుండగా మనం సైన్యాన్ని శ్రమ పెట్టటమెందుకు వాడి చేత దేశపు సైనికులందరి మీద అబద్ధపు ఒట్లు వేయిద్దాం అవసరమైతే పొరుగురాజు మీదే వేయిద్దాం ఇలాంటప్పుడు ఆలంబుణ్ణి ఉరితీయటం తగునా అన్నాడు దీనికి రాజు చిరాకుపడి మంత్రాలకు చింతకాయలు రాలతాయా మూఢనమ్మకాలతో దేశాలను జయించగలిగితే మనకు ఆయుధాలెందుకు సైనిక బలమెందుకు బల పరాక్రమాలెందుకు అన్నాడు మంత్రి నవ్వి ఒట్టు మూఢనమ్మకమని మీరే అన్నారు కదా ప్రభూ ఆలంబుడికి ఉరిశిక్ష విధించటం మూఢనమ్మకంతోనే కదా అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యపడి అవును నా వివేకమేమైంది అంత సులభంగా నేనెలా మూఢనమ్మకానికి గురయ్యాను అన్నాడు మీరే కాదు ప్రభూ మనుషులందరూ ఇంతే ఎదుటి మనిషిని తప్పుపట్టటానికే చాలామంది మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారు ఆలంబుడు అబద్ధం చెప్పాడని ఉక్రోషం ఆ తర్వాత కాకతాళీయంగా ఏదో జరిగితే అది అందువల్లనే అనిపిస్తుంది అలాంటివి నలుగురి నుంచి వింటే అనుమానం బలపడుతుంది అందువల్లనే మీరు ఆలంబుడు మీ మీద ఒట్టు అనగానే కాస్త కలత చెందారు మూఢనమ్మకాలను న్యాయ విచారణకు తేవటమే తప్పు అబద్ధాలు చెప్పటం సాంఘిక సమస్య అది గ్రామస్తులే సర్దుబాటు చేసుకుంటారు తమరు ఆలంబుణ్ణి విడిచిపెట్టండి అన్నాడు మంత్రి రాజు సరేనని అక్కడ చేరిన వారందరికీ మంత్రి అభిప్రాయం చెప్పి ఆలంబుడితో ఒరేయ్ నిన్ను విడిచిపెడుతున్నాను కదా అని రెచ్చిపోయి విచ్చలవిడిగా అబద్ధపు ఒట్లు వేయకు బుద్ధిగా ఉండు అన్నాడు ఆలంబుడు రాజు పాదాలకు మ్రొక్కి ఒట్టు ప్రభు ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని వెళ్ళిపోయాడు రాజుకు మూఢనమ్మకం పోయిందో ఆలంబుడిది అబద్ధపు ఒట్టు కాదో కానీ వాడా ఒట్టు వేసిన అప్పుడు ఆ తర్వాత కూడా ఆయనకేమీ హాని కలగలేదు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు